ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఒకనొక సమయంలో ఒక భయంకరమైనటువంటి రైలు ప్రమాదం జరిగింది. అలా రైలు ప్రమాదం జరిగినప్పుడు ఒకేసారి ఒకే రైల్లో రెండు రైళ్లు వచ్చేసినాయి. ఎదురెదురుగా గుద్దేసుకునే వందల మంది చనిపోయారు. అలా చనిపోయినప్పుడు ఎందుకు ఒకేసారి ఒకే లైన్లోకి ఇద్దరు డ్రైవర్లు కూడా ట్రైన్లు తీసుకొచ్చారని ఎవరికి అర్థం కాల. కేసు నమోదయ్యింది, సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో లైన్ని క్లియర్ చేసే వ్యక్తి, ట్రైన్ని నిలబెట్టే వ్యక్తి వీళ్ళను కూడా పిలిపించారు. అయ్యా, ఎదురుగుండా ట్రైన్ వస్తున్నప్పుడు ఇటువైపు నుంచి వెళ్ళే ట్రైన్ నువ్వు ఆపాలి కదా, నువ్వు ఆపడానికి లాంతర్ చూపించావా అని అడిగాడు. మొదటిగా, నువ్వు అప్పుడు మెలకువగా ఉన్నావా? మెలకువగానే ఉన్నానండి. మరి మెలకువగా ఉన్నప్పుడు లాంతర్ చూపించావా? ఈ ట్రాక్ నుంచి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, ముందున్నటువంటి సింగిల్ ట్రాక్లో నుంచి మరొక ట్రైన్ వస్తుందని చెప్పి ఇటువైపు నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్ నిలబెట్టడానికి నువ్వు లాంతర్ చూపించావా? లాంతర్ చూపించానండి. మరి నువ్వు లాంతర్ చూపించినట్లయితే డ్రైవరు మరి లాంతర్ చూశాడా ఏమోనండి, ఆ విషయం నాకు తెలియదు, డ్రైవర్ని అడగండి. డ్రైవర్ ఉన్నాడా? సమాధానం వచ్చింది, లేదండి, ఇద్దరు డ్రైవర్లు చనిపోయారు. అయ్యా, ఇప్పుడు డ్రైవర్ లేడు, మరి నువ్వు లాంతర్ చూపించినట్టు ఎవరు తెలుస్తుంది? డ్రైవర్కే తెలుస్తుందండి. అతను లేడు కదయ్యా, చచ్చిపోయాడు, మరి నన్నేం చేయమంటారండి? ఈ తీర్పు ఎటు కాకుండా అయిపోయింది. ఎందుకని ఇతడు లాంతర్ చూపించినప్పటికీ డ్రైవరు సాహసం చేసి సింగిల్ లైన్లోకి వెళ్ళిపోయాడు, యాక్సిడెంట్ చేశాడు, ఎవరికి అర్థం కాల. కేసు కొట్టేశారు. క్లోజ్ ఫ్రెండ్, మంచి తనకున్నటువంటి క్లోజ్ స్నేహితుడు కోర్టు నుంచి బయటకు వస్తున్నటువంటి తను చూసి నడుచుకుంటూ వెళ్తూ ఒక మాట అడిగాడు, నువ్వేమి అనుకోకపోతే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ తెలియకపోయి నాకు నమ్మకం ఉంది, నీకు ఒక్కడికే తెలుసు, నిజం చెప్పు, నువ్వు లాంతరు ఊపావా? నేను లాంతరు ఊపానురా. నేను ట్రైన్ వస్తున్నప్పుడు నువ్వు లేచావా? లేచానురా. నేను లాంతరు ఊపావా? ఊపానురా. నేను మరి ఊపితే డ్రైవర్ ఎందుకు వెళ్ళాడు? నాకేం తెలుసు, ఆయన్ని అడుగు. చచ్చిపోయాడు కదా, ఏమడుగుతా? బతుకు నిన్నే అడగాలి కదా, నిన్ను అడుగుతున్నావు కాబట్టి నిన్నే అడుగుతున్నావు. నేను ఈ విషయం బయట పెట్టను, విషయం చెప్పరా? అప్పుడు అంటున్నాడు, ట్రైన్ వచ్చే సమయంలో నేను మెలకువగా లేను. మరి మెలకువగా లేకపోతే లాంతర్ ఎలా ఊపావురా? దూరం నుంచి కోత వినిపించినప్పుడు గబగబా లేచాను. లేచి గబగబా నేను లాంతర్ తీసుకున్నాను, లాంతర్ ఊపాను. మరి లాంతర్ ఊపితే డ్రైవరుని రెడ్ సిగ్నల్ చూసి ఆగాలి కదరా? లాంతర్ అయితే ఊపానురా, లోపల దీపం మాత్రం పెట్టలా. ఏం చేయలేదట, దీపం మాత్రం పెట్టలా, లాంతర్ మాత్రం ఊపేశాడు. బయటికి మాత్రం లాంతరు, లోపల మాత్రం దీపం లేదు. ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ప్రమాదం జరిగింది. ఏం జరిగింది? ప్రజలు నశించిపోయారు. క్రైస్తవుడా, క్రైస్తవ సహోదరి, నీ ఆత్మ దీపము వెలగకపోతే ప్రజలు నశించిపోతారు. మార్గము తెలియక పరలోకానికి ఎలా వెళ్లాలో తెలియక, లోకరక్షకుడు ఎవరో తెలియక వందల మంది వేల మంది నశించిపోతారు. ఈ లోకానికి మార్గం చూపించటానికి దేవుడు నిన్ను రక్షించాడు. నశించిపోతున్న లోకానికే క్రీస్తును పరిచయం చేయటానికే దేవుడు నిన్ను రక్షించాడు. లాంతరైతే ఊపుతున్నావు, పైకి మాత్రం క్రైస్తవుడుగా కనిపిస్తున్నావు, మరి నీ ఆత్మదీపము సంగతి ఏమిటి? ఎప్పుడో ఆరిపోయింది. ఎప్పుడో నీ దీపము ఆరిపోతే బయటకు లాంతరు చూపిస్తూ ఉంటే ఏం ప్రయోజనం? ప్రమాదాలు జరగడం తప్ప, ఆత్మలు నశించిపోవడం తప్ప, నరకానికి వెళ్ళడం తప్ప. ఈరోజు ప్రభువు పేరట మనవి చేస్తున్నా, పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి ఉదయము సాయంత్రము ధూపము వేయబడాలి. మా జీవితంలో ప్రతి నిత్యము మా ఆత్మదీపం వెలుగుతూనే ఉండాలి. ఏ పాపం వల్ల అది ఆరిపోవడానికి వీల్లేదు. 24 గంటలు వెలుగుతూనే ఉండాలి. అట్టి జీవితం మాకు దయచేయండి నాయన. అలా మేము వెలుగుతూ ఉండాలంటే నాయన మేము ప్రార్థన అనే ధూపము నైవేద్యము ఉదయము సాయంత్రము వేయాలి. ఏంలో ఉంది, నేను చెప్పిన ప్రకారం మీరు జీవించినట్లయితే వారు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వండి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.